अय्या मुख्यमंत्री गारु मी राज्यंलो मापै दाडुल्नि ఆపకుంటే మాపై దాడులు చేసిన వ్యక్తుల్ని శిక్షించకుంటే మాకు నష్టపరిహారం ఇవ్వకుంటే మాకు అంబేద్కర్ ఒక మాట చెప్పారు దళిత జాతికి గురువు అంటూ ఎవరూ ఉండరు మన శత్రువే మనకు గురువు అని చెప్పాడు ఇప్పుడు మీరు మాకు శత్రువు ఒంగోల్లో ఎస్ఐ దెబ్బలతో చచ్చిపోయినటువంటి దళిత యువకుడికి రాజమండ్రి రాజానగరం నియోజకవర్గంలో సామూహిక అత్యాచారానికి గురైనటువంటి బాలికకు పోలీస్ స్టేషన్లో శిరోముణనం చేయబడినటువంటి దళిత యువకుడికి మండపేటలో మానభంగానికి గురైనటువంటి దళిత విద్యార్థికి చెయ్యర్లో చనిపోయినటువంటి దళితుడికి వీళ్ళందరికీ కూడా కోటి కోటి రూపాయలు చెప్పున నష్టపరిహారం ఇవ్వాలి మీరు ఉత్తుత్తి అరెస్టులు సస్పెన్షన్లు డిసిప్లినరీ యాక్షన్స్ మాకు నచ్చదు మాకు అక్కర్లేదు అసలు దోషుల్ని కఠినంగా శిక్షించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన విధంగా మీరు అసెంబ్లీ సాక్షిగా దాన్ని అప్రిషియేట్ చేసిన విధంగా దిశా చట్టం తెచ్చిన విధంగా వాళ్ళందర్ని తక్షణం ఎన్కౌంటర్ అన్న చేయాలి ఉరన్న తీయాలి 14 రోజుల్లో మీరు చెప్పిన విధంగానే డిమాండ్ చేస్తున్నాం మేము కూడా మా దళిత జాతి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అనుపెరుగని పోరాటం చేస్తాం ఆ పోరాటంలో నాందిగా అర్ష కుమార్ ఇచ్చినటువంటి పిలుపుకు ప్రతిస్పందనగా ఈనాటి నుండే ఇక్కడ ఈ దళిత ఉద్యమాన్ని ప్రారంభిస్తూ నేను కూడా ఈ శిరోముండనానికి ఈ అత్యాచారాలకి నిరసనగా నా నేను కూడా శిరోముండనం చేయించుకొని నిరసన తెలియజేస్తున్నాను మళ్ళీ మీరు పదవి దిగిపోయిన తర్వాత ఇంతకంటే గ్రాండ్గా మా అంబేద్కర్ పాదాల సాక్షిగా మళ్ళీ శిరోముండనం చేయించుకుంటాను ఈ నా శిరోముండనం నా దళిత జాతికి నిద్రిస్తున్నటువంటి నిద్రాణమైనటువంటి నిస్తేజమైనటువంటి నిర్లిప్తమైనటువంటి నా దళిత జాతికి జాగృతం చేసి యుద్ధోన్ముఖులు చేయాలని ఉద్యమానికి పురుకొల్పాలని నేను ఈ శిరోముండనానికి పాల్పడుతున్నాను జై భీమ్ జై జై భీమ్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి పోలీసు దాడులకు రౌడీ దర్బారుకు నిరసనగా ఈ దగాకోరు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిరసిస్తూ రాజానగరంలో పోలీస్ స్టేషన్లో దళిత యువకుని చేయించుకుంటున్నాను దళిత సోదరులారా కళ్ళు తెరవండి ఈ జగన్ మోహన్ రెడ్డి మన జాతికి పట్టినటువంటి దశమ గ్రహం ఈ దశమ గ్రహం పట్టినటువంటి గ్రహణాన్ని విడిపించడానికే నేను ఈ శిరోముండనం చేయించుకుంటున్నాను మీరు కూడా ఉద్యమానికి చెలై చెలరేగాలని ఈ దగాకోరు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రొఫెసర్లు కవులు కళాకారులు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు నాయకులు అనేక మంది ఉద్యోగులు అనేక మంది కార్మికులు మీరందరూ సంఘటితమై ఈ ప్రజా జాతికి పట్టిన ఈ దశమ గ్రహాన్ని తుదముట్టించాలని మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా వేడుకుంటున్నాను.